సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం, ప్రధానంగా సంచలనం రేపుతున్నటువంటి అంశం ఎలక్ట్రాల్ బాండ్స్ సంబంధించినటువంటి, ఎప్పుడైతే ఎలక్ట్రాల్ బాండ్స్ అంశం బ్యాంక్ నుంచి కొంత వివరాలు బయటకు పెట్టారో, ఆర్బీఐ బయటికి తీసుకొచ్చింది, దాని తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మరోవైపు ఇది ఖచ్చితంగా కూడా పొలిటికల్ పార్టీస్ కిక్ బ్యాక్స్ రూపంలో వెళ్తుంది అనేది పెద్ద ఎత్తున ఇది. మరోవైపు బ్లాక్ మనీని కొంత వైట్ మనీగా మార్చే ఒక పెద్ద అతిపెద్ద స్కామ్గా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. దీన్ని మీరు ఎట్లా ఒక ఆర్థిక విశ్లేషకులుగా మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాలు? అంటే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో నేను సిస్టమేటిక్గా చూస్తే కనుక మీకు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ, మార్టిన్ లాటరీ దాని పేరు, మార్టిన్ అనే అతను పెట్టిన లాటరీ కంపెనీ, అతని విషయం చూస్తే అదే కదా ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది, 1300 కోట్ల పైన అది ఎలక్ట్రల్ బాండ్స్ కొంది. అది తమిళనాడులో కోయంబత్తూర్ బేస్ అనుకుంటా. దాని చరిత్ర చూస్తే ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ అని ప్రభుత్వమే చెప్పింది, పార్లమెంట్లో ఎక్కడ చెప్పినా. కానీ అదే సందర్భంలో ఈ మార్టిన్ కుమారుడు అని కొడుకు అనుకుంటా, ఆయన బీజేపీలో ఉన్నాడంట తమిళనాడులో, తమిళనాడు బీజేపీలో ఉన్న భార్యకు కూడా ఏదో ఒక వేదిక మీద ఎక్కడో భార్యో మళ్ళీ కుమారుడేనో మోడీ గారి వేదిక మీద ఉన్నారనేది. సో మెనీ కాంప్లెక్సిటీస్. ఇదంతా కలిపి పైగా ఏంటంటే ఆ మార్టిన్ అనే లాటరీ మార్టిన్ లేకపోతే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి వచ్చిన లాభాల కంటే అది ఇచ్చిన చందాలు ఎక్కువ, దానికి వచ్చిన లాభాల కంటే అది ఇచ్చిన చందాలు ఎక్కువ. సో ఇదంతా మిస్టీరియస్ వ్యవహారం, అతను ఫ్రాడ్స్టర్ అనేది ఒకటి జనరల్గా నడుస్తున్నటువంటి ఇది. దీనిలో మీరు అతని దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవటం, అది కాకుండా ఏంటంటే అతని ఫండ్స్ బయటికి దఫాలు దఫాలుగా కొన్నాడు, అట్లా దఫాలు దఫాలుగా అతను లోపల నుంచి కట్టడం మొదలుపెట్టింది ఫండ్స్, ఈడీలు, ఈబీలు, ఎలక్ట్రల్ బాండ్స్, ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత జరిగిందని. ఆ సీక్వెన్స్లో నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చి దానికి దీనికి సంబంధం లేదనేది వేరే ఏదో చెప్పుకున్నారు, కానీ ఇది కనపడుతుంది. అలాగే నెక్స్ట్ మనకున్న మెగా గ్రూప్, మెగా గ్రూప్ది కూడా ఇక్కడ జరిగిన తర్వాత ఇక వాళ్ళు తర్వాత అదే కాకుండా ఏంటంటే మెగా గ్రూప్ విషయంలో ఇట్లాంటి రైట్స్ ఇట్లాంటివి కాకుండా ఏంటంటే వాళ్ళకు వచ్చిన కాంట్రాక్ట్స్ కూడా ఎట్లా అంటే వీళ్ళు ఎప్పుడు బాండ్స్కి ఈడీ అదే ఎలక్ట్రల్ బాండ్స్ కొని పార్టీలకు ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో ఇంకా తెలియలేదు కాబట్టి మనం మాట్లాడటం అనవసరం, ఇచ్చారో ఆ తర్వాతే ఆ కాంట్రాక్ట్లు వాళ్ళకు వచ్చినాయి అనేది సీక్వెన్స్ అంతా చూసుకుంటే ఎలాంటి ఒక కేసు కూడా వేస్తుంది మెగా మీద. అదంతా సరే, అది కేసు పోయింది అనుకుంటేదో, కానీ సంథింగ్ మీరు దాని గేమ్స్ మెగా గేమ్స్ చూసుకుంటే చాలా ఇది. తర్వాత కేవలం అన్ని చాలా విషయాల్లో చాలా కంపెనీలు మీకు హైదరాబాద్ అంటే తెలంగాణలో చూసుకుంటే మెయిన్గా ఇచ్చిన ఎవరు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న వాళ్ళు ఫార్మా కంపెనీలు, అన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి మొత్తమే, అందరి మీద దరిదాపు రేట్స్ జరిగినాయి, అన్ని ఫార్మా కంపెనీలు ఇచ్చినాయి. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి కదా, మన మేఘా ఒకటి, ఇంకా ఎవరో ఉన్నారు నవయుగ కూడా వాళ్ళు అదే దానిలో ఉన్నారు, ఇంకెవరో ఇంకోళ్ళు. ఓవరాల్ ఇదండి. అందుకని ఏంటంటే మీకు దీన్ని మొదట్లోనే కోర్టు ఈ దీని గురించి ప్రస్తావిస్తా ఏది 15 అనుకుంటా కోర్టు ఇది క్విట్ ప్రోకో లాగా ఉందనే వ్యవహారం కామెంట్ కూడా చేసింది, క్విట్ ప్రోకో లాగా ఉందన్నట్లు కామెంట్ చేసి 6వ తారీఖు లోపు మొత్తం డీటెయిల్స్ అన్ని బయట పెట్టమంది, మొత్తం డీటెయిల్స్ అన్ని బయట పెట్టేయండి, ఎవరు ఏ పార్టీకి ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్, ఏ కార్పొరేట్ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ పార్టీకి ఇచ్చింది బయట పెట్టంటే. అప్పుడు 15 ఈ వాదన వచ్చి కోర్టు అది చెప్పినప్పుడు ఎస్బీఐ చెప్పింది ఏంటంటే మా దగ్గర కొన్నవాళ్ళ పేర్లు ఉన్నాయి, ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారో కార్పొరేట్ల పేర్లు ఉన్నాయి, రెండో పక్కన ఎవరు తీసుకున్నారో రాజకీయ పార్టీల పేర్లు ఉన్నాయి, కానీ ఈ రెండింటి మధ్య మ్యాచ్ అవ్వటల్లా, మ్యాచ్ అవ్వాలంటే మ్యాచ్ చేయాలి వాటిని, ఆ రెండింటిని మ్యాచ్ చేయడానికి మా దగ్గర ఏమీ లేదు, కాబట్టి ఈ మ్యాచింగ్ చేయాలంటే 30 దాకా పట్టుద్దని చెప్పింది. ఆ 30 అంటే ఏంటి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. అందుకని కోర్టు ఆ విషయంలో చాలా స్టబర్న్గా నిలబడి అదేం కుదరదు మీరు ఇచ్చేయండి తొందరగా అని చెప్పటం అది అయింది. తర్వాత మీకు రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఒక సంస్థ ఉంది, అంటే ఒక ఆన్లైన్ వెబ్సైట్, వాళ్ళు బయటపెట్టిన విషయాలు ఏంటంటే ఈ విడివిడిగా లేవు లిస్టులు, ఎస్బీఐ విడివిడిగా ఉన్నాయని చెప్తున్న లిస్టుని జోడించడానికి కావాల్సిన సీరియల్ నెంబర్ ఒకటి ఉంది, అదొకటి ఉంది వాళ్ళ దగ్గర, అది వాళ్ళు చెప్పటం లేదనేది అలాగే.
అలాగే ఇంకో విషయం కూడా వాళ్ళు రిపోర్టర్స్ కలెక్టివ్ దీనిలో తవ్వి తీశారు కొన్ని విషయాలు. సో దీంతో ఏమైంది మీకు, ఆ సీరియల్ నెంబర్ ఇవ్వమని కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మీకు సీరియల్ నెంబర్ ఉందని వాళ్ళు బయట పెట్టారు, దాని గురించి చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది మీకు, మొన్న కోర్టుకి 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఇచ్చారు కదా కోర్టుకి, సండే ఆర్ మండే, ఫ్రైడే ఆర్ సాటర్డే ఇచ్చినప్పుడు కోర్టుకి విడివిడిగా లిస్టులు ఇచ్చారు. అంటే కోర్టు అడిగిన పర్పస్ ఏంటి, ఏ రాజకీయ పార్టీకి ఏ కార్పొరేట్ రాజకీయ ఏ కార్పొరేట్ సంస్థ ఫండ్స్ ఇచ్చిందో తెలిస్తే జనాలకు తెలియాలి, అది జనాలకు తెలిస్తే అది ప్రజాస్వామ్యానికి హామీ. కార్పొరేట్లకి రాజకీయ నాయకులకి పార్టీలకు ఉన్న లింక్ జనానికి అర్థమయ్యేటట్లయితే కనుక వాళ్ళు ఓటేసేటప్పుడు దాన్ని బట్టి ఎవరి వెనక ఎవరున్నారు, ఇది జెన్యునా కాదా, దీని వెనక ఏమన్నా మతలబు ఉందా అని చూసుకొని ఓట్లు వేస్తారు, అది దానికోసం వాళ్ళు చెప్పారు. కానీ మీరు ఆ పర్పస్ని డిఫీట్ చేస్తా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా రెండు లిస్టులు విడివిడిగా ఇస్తే ఏమైంది, 10th క్లాస్ పిల్లల పరీక్ష లాగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయింది. అది మళ్ళీ సీరియల్ నెంబర్ గురించి కోర్టు చెప్పింది, చెప్తే మళ్ళీ నిన్న ఇచ్చిన దానిలో సీరియల్ నెంబర్ ఇవ్వాలి. అంటే కథ విక్రమార్కుడు బేతాళుడు కథలాగా నడుస్తూ ఉంది. సో ఇదంతా ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. దీనిలో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలే కాదు ఎవరి దగ్గర నుంచి అయినా పెద్ద ఎత్తున విరాళాలు తీసుకుంటున్నప్పుడు ఒక రాజకీయ పక్షం దాన్ని బహిరంగపరచాల్సిన బాధ్యత దాని మీద ఉంది. ఎందుకంటే ప్రజలకు అది తెలుసుకునే హక్కు ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్. అదొక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇప్పుడు దాచిపెట్టడం ద్వారా. ఇంకో చట్టం ఐటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇంకంటే మీకు ఈ డబ్బులు ఇవ్వటానికి, ఫండ్స్ ఇవ్వడానికి ఇన్ని కోట్లు మీకు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఐటీ చట్టం ఉంది కదా దానిలో, దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇన్ని రకాల కలగాపులగపు ఒక డార్కర్ సైడ్ ఆఫ్ ది రాజకీయాలు మన కళ్ళ ముందు ఈరోజు ఉంది. కాబట్టి ఏంటంటే దీనిలో ఖచ్చితంగా అంటే కావా అంటే జనరల్గా నేను అనుకోవటం 6,000 కోట్లు బీజేపీకి వచ్చినాయి అన్నారు. ఓవరాల్గా దీనిలో మనకు లెక్క చెబుతుంది 6,000 కోట్ల ఆర్డు బీజేపీకి వచ్చినాయి. కాంగ్రెస్కి కంటే కూడా తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, 1,300 కోట్లు ఏదో వచ్చినాయి. కాంగ్రెస్ కొంత వచ్చినాయి, తర్వాత థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ 900 కోట్ల ఆడు. తర్వాత 5th, 6th ఎవరో కానీ, 7th, 8th అయితే మాత్రం వైసీపీ అండ్ టీడీపీ, ఇది లిస్టు. అయితే ఇక్కడ ఈ లిస్టులన్నీ ఇలా ఉన్నా మీకు ఇదంతా కలిపినా మన ఎలక్షన్ల ఖర్చులు చాలా స్వల్ప భాగమే, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. 6,000 కోట్ల రూపాయలతో బీజేపీ ఈ దేశంలో ఎన్నికలు గెలవబోతుందా, 6,000 కోట్ల రూపాయలతోనే బీజేపీ ఈ దేశంలో ఎన్నికలు గెలవబోతుందా, కాంగ్రెస్ గెలవబోతుందా, టీఆర్ఎస్ గెలవబోతుందా, ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇక్కడ మనకు తెలిసి, నార్త్ ఇండియాలో తక్కువ అనుకున్నా దేశవ్యాప్త ఖర్చు ఎలోడ్ చట్టబద్ధంగా ఎలో చేసింది, ఆ పైన పెట్టేది కలిపితే దీనికి ఎన్నో రెట్లు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దీనికి ఎన్నో రెట్లు వాళ్ళు ఖర్చు అంతే జరుగుతుంది, ఎన్నో రెట్లు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఊరికే ఏంటంటే జరుగుతున్న దానికి అన్నం మెతుకు పట్టుకొని చూస్తాం కదా, అన్నం ఉడికిందా లేదా, దాని శాంపుల్ అది ఏం జరుగుతుంది. కుంభకోణం అనే అంశం అయితే స్పష్టంగా చెప్పొచ్చు సార్, ఖచ్చితంగా. అంటే కాకపోతే అమిత్ షా గారి లెక్క ఏంటంటే ఇది పోతే ఈ మాత్రం కూడా మిగలదు అనేది ఆయన అంటాడు కదా. ఈ ఇప్పటికీ దీనిలో లోపాలు ఉన్నాయి అంటున్నాడు అమిత్ షా. నిజమే, అమిత్ షా అనేది కూడా దీనిలో లోపాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది పోతే ఈ మాత్రం కూడా ఉండదు, ఇంకా దరిద్రంగా అవుద్ది అనేది. సరే, వాళ్ళు ఎలా దరిద్రంగా అవుద్దని వాళ్ళ లెక్క ఏంటో మనకు తెలియదు, కానీ దరిద్రంగా అవ్వకుండా వాళ్ళన్నా ప్రజల అబ్జర్వేషన్ కింద, కళ్ళ కింద, వాచ్ కింద ఉండేటట్లయితే ఏదైనా దరిద్రంగా అవ్వే అవకాశం ఉండదు. ప్రజల చాటు వెనకబెట్టిన తర్వాత ఏదైనా దరిద్రం అవుద్ది కదా, చాటు మాట ఎందుకు చేస్తారు దరిద్రం అవ్వకుండా. సో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ రూపంలో గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్, అంటే మీకు మీకు ఖచ్చితంగా మనం నిర్ధారణ అది నిర్ధారణ కొంచెం కష్టం. క్విడ్ ప్రోకో కేసులు చాలా వరకు ఏం నిర్ధారణ అవుతున్నాయి, చాలా ఉన్నాయి కదా కేసులు కోర్టులో, సిబిఐ దగ్గర ఉన్నాయి, ఏది అది నిర్ధారణ కొలికి రాదు, అది కష్టం, చాలా కష్టం. ఒకటి ఏంటంటే రాజకీయాలు ఇతరత్ర ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, దానిలో రాజకీయాలు అడ్డం రావటం ఇతరత్ర కావచ్చు. రెండోది ఒకటి ఏంటంటే ప్రూవ్ చేయడం కష్టం కావచ్చు. ఇది కూడా అంతే అవుద్ది. ప్రూవ్ ఎట్లా ప్రూవ్ చేస్తారు మీరు నిర్మలా సీతారామన్ గారికి వచ్చి అక్కడ రైడ్లకి దీనికి సంబంధం లేదంటారు, నమ్మాలి, నమ్మకేం చేస్తారు. మనం మనసులో ఏమైనా అనుకోవచ్చు కానీ పైకి అది మరి. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది పాపారావు గారితో ఎక్స్క్లూజివ్ జరుగుతున్నటువంటి పరిణామాల మీద తాజా విశ్లేషణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.